జగిత్యాల జిల్లా కేంద్రంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో వీరయ్య ఉత్సవాల్లో భాగంగా పోచమొత్తల్లి ఆలయ ఆవరణలో సల్లపరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు నెత్తిన నీల బిందెలతో బోనమెత్తుకుని ఆలయానికి చేరుకుని ఆలయ ఆవరణలో మహిళలు ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ నీళ్లు పోస్తూ ఆ ప్రాంతానంతా చల్లపరిచారు, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కుర్మ సంఘ కుల బంధువులు మహిళలు పాల్గొన్నారు. Thank you.
ఉన్నటువంటి బీరయ్య స్వామి దేవాలయం దగ్గర ఇలా కులమంతా జమై ఉన్నారు. మరి బీరయ్య స్వామి కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. ఈ యొక్క వేడుక జగిత్యాల కుర్మ సంఘం ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. మరి 5 సంవత్సరాలు కూడా ఘనంగా జరిగేటువంటి బీరయ్య కళ్యాణ మహోత్సవం ప్రారంభమైనది. మరి ముందుగా మనం ఏ కళ్యాణం చేసినా ఏ పెళ్లి చేసినా కానీ భూసమ్మ తల్లికి బోనం సమర్పించుకోవడం ఆనవాయితీ. అదే ప్రకారంగా నిన్న మన ముత్యాల భూసమ్మ తల్లికి బోనం సమర్పించి ఈరోజు చల్లబరసల ఉద్దేశంతో ప్రతి ఇంటి నుంచి వెళ్ళి ప్రతి మహిళ ఒక బిడ్డతో నీళ్లు తీసుకుని వచ్చి మరి భూసమ్మ తల్లికి చల్లబరసం జరిగింది. అదేవిధంగా బీరయ్య స్వామి కూడా చల్లబరసం జరిగింది. ఈ తదనంతర కార్యక్రమం అంటే పంచామృతాలతో దేవునికి పంచాలు అభిషేకం చేసి దేవుని రాత్రి పూట ఈరోజు పెద్ద కుటుంబంలో సమక్షంలో దేవుని తీసుకెళ్ళి ఒక బావిలో దాయడం జరుగుతుంది. రేపు సాయంత్రము కళాకారులు విన్యాసాలతో ఆ దేవుని వీరగంధర్వ కార్యక్రమంతో ఆ దేవుని తీసుకురావడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కుర్మలకు ప్రత్యేకమైనది. ప్రతి 5 సంవత్సరాలు కూడా జరగడం జరుగుతుంది. ఈ పండుగకు బొంబాయి నుంచి వెళ్ళి, దుబాయ్ నుంచి వెళ్ళి, అమెరికా నుంచి, లండన్ నుంచి వెళ్ళి, ఇక్కడ వివిధ దేశాలలో కానీ వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి కుర్మలంతా కూడా ఈ పండుగ రావడం జరుగుతూ ఉన్నది. ఈ పండుగను అందరం కూడా శాంతియుతంగా జరుపుకుందాము. ఎలాంటి అవాంఛన సంఘటనలు జరగకుండా అందరం కలిసికట్టుగా ఉండి ఇది విజయవంతం చేయాలని చెప్పి కోరుచుంటూ తెలియజేసుకుంటున్నాను. శ్రీ బీరయ్య స్వామి కళ్యాణ మహోత్సవాలు ఈనాడుతో ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి కుర్మ కుల సాంప్రదాయబద్ధంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం లోపల జిల్లా నలుమూలల నుంచి వెళ్ళి, ఉమ్మడి జిల్లా నుంచి వెళ్ళి కూడా అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొనడానికి విచ్చేస్తుంటారు. ఈ యొక్క కార్యక్రమం లోపల కూడా అంతా మంచి జరగాలని చెప్పని, కులం కూడా సుభిష్టంగా ఉండాలని చెప్పని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మాకు గొర్రెలు మేకలు సమృద్ధి కావాలని చెప్పని ఆచార పద్ధతిలో ఈ యొక్క పండుగలను నిర్వహించుకోవడం జరుగుతుంది. కావున ఈ యొక్క వేడుకల్లో పాల్గొన్న అందరూ కూడా మేము విజ్ఞప్తి చేయడం ఏమిటంటే, ఒక మనందరం కూడా ఒక శాంతియుత వాతావరణం లోపల మన వేడుకలను జరుపుకోవాలి. ఎలాంటి అల్లర్లను కూడా మనం సృష్టించుకోవద్దు. అంతా కూడా మనము ఒక సమైక్యంగా ఉండి మనం అందరం ఒకటే అనే ఒక భావనతో మనం ఒక పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు మరి ఈ కార్యక్రమం లోపల ముత్యాల పోషమ్మను కొలవడం జరుగుతుంది. మరి పోషమ్మ టెంపుల్ కాడకెళ్ళి అందరూ కూడా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ దేవుణ్ణి చల్లబరిచి అక్కడికి వెళ్ళి నేరుగా శ్రీ బీరయ్య స్వామి ఆలయం వద్దకు వచ్చి ఇక్కడ బాలాభిషేకం, నెయ్యాభిషేకం అనే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక మంచి వాతావరణం నిర్వహించుకోవాలని చెప్పని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను.